ఇక్కడ సరిపడతా జైల్ విజిట్ చేసి సెంట్రల్ జైల్ సౌజన్యంతో మనకి ఈ ఫ్యూయల్ అవుట్లెట్స్ ఏదైతే పెట్టారో వాటి ఓపెనింగ్ కి, అదేవిధంగా ఈరోజు ఇక్కడ కేఫ్ కి, ప్రెజెంట్ కేఫ్ కి ఈరోజు ఓపెనింగ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు బుచ్చే చౌదరి గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఆదిరెడ్డి వాసు గారు, మా హోమ్ సెక్రటరీ, అదేవిధంగా మా సూపరింటెండెంట్ రాహుల్ గారికి, అదేవిధంగా రవికృష్ణ గారికి, అందరికీ మన శేషారావు గారికి, ఎక్స్ఎమ్మెల్యే శేషారావు గారి నుంచి కూడా ఈ సెంట్రల్ ప్రిజన్ అన్నది విజిట్ చేయడం, అదేవిధంగా ఉమెన్ ప్రిజన్ కూడా విజిట్ చేయడం కూడా జరిగింది. ఈరోజు ఇప్పటికీ రాజమండ్రిలోనే ఇంచుమించుగా 3 ఫ్యూయల్ అవుట్లెట్స్ ప్రిజన్స్ ఆధ్వర్యంలో నడపబడుతున్నాయి.
అందులో కూడా ప్రెసెంట్ లో ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి వర్క్ చేసి వాళ్ళు డైలీ వైజ్ గా ఉన్న అమౌంట్ ని కూడా వాళ్ళు తీసుకోవటం, వాళ్ళ కుటుంబ పోషణ నిమిత్తం కొంత అమౌంట్ ని బ్యాంక్ లో వేయటం, కొంత అమౌంట్ ని వాళ్ళ ఖర్చుల నిమిత్తం కూడా వాళ్ళకి ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న కార్యక్రమం. వీళ్ళ భాగంగానే వీళ్ళందరికీ కూడా రేపు పొద్దున్న వాళ్ళ జైలు నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ జీవన విధానం సాఫీగా సాగటానికి, మళ్ళా నేర ప్రవృత్తి వైపు తిరిగి చూడకుండా ఉండటానికి ఒక సమాయత్తం చేయటానికి ఈ జైలు శాఖ అనేది జైల్లో ఉన్న ఖైదీల విషయంలో చాలా హ్యుమానిటీ బేసిస్ మీద వాళ్ళకి ఒక మంచి ప్రవర్తన కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్న మంచి మంచి కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఈ ఫ్యూయల్ అవుట్లెట్ కానీ ప్రిజన్ కేఫ్స్ కానీ ఇవన్నీ కూడా మనం పెట్టడం జరిగింది. వీటిలో భాగంగానే ప్రిజన్ కి కూడా ఇక్కడ నుంచి ప్రిజన్ కేఫ్ నుంచి కొంత ఆదాయం కూడా ప్రిజన్స్ డెవలప్మెంట్ కి కూడా మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో దగ్గర దగ్గర 16 సబ్ జైల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఒక స్పెషల్ జైల్స్ ఒకటి, డిస్ట్రిక్ట్ జైల్స్ ఒకటి, అదేవిధంగా మనకి బోస్టన్ జైలు కూడా ఒకటి కన్స్ట్రక్షన్ లో ఉంది. అదేవిధంగా మనకి ఉమెన్ ప్రిజన్ ఒకటి ఉంది, సెంట్రల్ జైల్స్ రెండు ఉన్నాయి. ఓవరాల్ గా టోటల్ మనకి 3483 మెంబర్స్ ఈరోజు స్టేట్ వైడ్ ప్రిజనర్స్ కింద ఉన్నారు. అందులోని సుమారుగా అంటే ఓవరాల్ గా చెప్పాలంటే 700 ఓవర్ క్రౌడ్ ఉంది. ఇక్కడ కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా 1200 యాక్చువల్ గా కెపాసిటీ, ఇప్పుడు 1250 మెంబర్స్ ఈరోజు అక్కడ ఓవర్ క్రౌడ్, ఒక 50 మెంబర్స్ ఓవర్ క్రౌడ్ కూడా ఉన్నారు. అంటే ఇందులోని మేజర్ గా మేము అందరం కూడా చూసేసరికి సాధారణంగా మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా గాంజా మీద దృష్టి పెడుతున్నారు. దానికి కూడా కారణం కూడా ఇక్కడ మేము సెంట్రల్ ప్రిజన్స్, మేము ఏదైతే వైజాగ్ ఒకసారి సెంట్రల్ ప్రిజన్ నేను విజిట్ చేయడం జరిగింది, అట్ ద సేమ్ టైం ఇప్పుడు సెంట్రల్ ప్రిజన్ రెండోదైన రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ కూడా నేను చూడటం జరిగింది. విజిట్ చేయడంలో ఇందులో సుమారుగా ఇక్కడ సెంట్రల్ జైల్లోనే దగ్గర దగ్గర 376 మంది గాంజా కేసెస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ వైజాగ్ తో పోలిస్తే తక్కువే ఉన్నాయి. ఇక్కడ వైజాగ్ లో దగ్గర దగ్గర 1000 వరకు అక్కడ గాంజా కేసెస్ ఉండటం అనేది జరుగుతుంది. ఓవరాల్ స్టేట్ అంతా కలుపుకొని ఒక 1700-1800 ఉంటే గాంజా కేసెస్, అందులోని కేవలం 1000 వరకు వైజాగ్ లోనే ఉండడం కూడా మనం గమనించాల్సిన అవసరం కూడా ఎంత ఉంది. సుమారుగా మనందరికీ కూడా తెలుసు ఈ రోజు ఈ ప్రిజన్స్ లోని ఎప్పుడో ఇంచుమించుగా 1861 లో కన్స్ట్రక్ట్ చేసిన ఈ ప్రిజన్ ఇది. అంటే బ్రిటిష్ కాలం నాటికి ముందు నుంచి కూడా ఈ ప్రిజన్ అక్కడ కన్స్ట్రక్ట్ చేసబడి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో మెయింటెనెన్స్ అవుతుంది, ఓవరాల్ గా అక్కడెక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇందాకే మేము మీ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు మన సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ కూడా అక్కడ ఒక గోడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది, కూలిపోవడానికి రెడీగా ఉంది. ఆ గోడ కన్స్ట్రక్ట్ చేయాలంటే వెంటనే హోమ్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా ఆ కన్స్ట్రక్షన్ కూడా మేము ఏర్పాటు చేసి అక్కడ ఎవరికి కూడా భద్రతా సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా మేమందరం కూడా తీసుకుంటాం. ఈరోజు ఉమెన్ ప్రిజనర్స్ దగ్గర కూడా నేను వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం, వాళ్ళు ఆ క్షణికావేశంలోనో లేకపోతే తెలిసి తెలియని వయసులోనో తెలిసి తెలియక చేసిన తప్పులకి ఈ రోజుకి కూడా కుటుంబానికి దూరంగా ఉండి వాళ్ళు పడుతున్న బాధ. అదేవిధంగా నేను అక్కడ ఉమెన్ జైల్లో చూసిన ఫెసిలిటీస్ కూడా నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది, అట్ ద సేమ్ టైం హ్యాపీ కూడా అనిపించింది. అక్కడ కూడా వాళ్ళకి చిన్నపిల్లలు 6 ఇయర్స్ లోపు వరకు ఉన్న వాళ్ళు తల్లితో ఉండడానికి, అదేవిధంగా లోపల వాళ్ళకి అన్ని కేర్ టేక్ అనమాట, సెర్లకు దగ్గర నుంచి మిల్క్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా జైల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి సపోర్ట్ చేయటం, ఇవన్నీ కూడా చూశాను. వాళ్ళతో కాసేపు ఇంటరాక్ట్ అయ్యాము, వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాం. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినా మనకి సమస్య పరిష్కారం ఉంటుంది, కానీ ఈ జైల్లో ఏంటంటే కంపల్సరిగా వాళ్ళు పశ్చాత్తాపడడం, అట్ ద సేమ్ టైం మంచి నడవడిక కలిగి ఉండటమే వాళ్ళకి ఇచ్చే ఒక సోర్స్ వాళ్ళకి. సో ఇవన్నీ కూడా మేము చూడటం జరిగింది. ఓవరాల్ గా చెప్పాలంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత జైలు సిబ్బంది కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకా కష్టాలు, వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగింది అక్కడ కూడా హాస్పిటల్ కూడా ఉన్నాయండి, కాకపోతే మేము అడిగేది ఏంటంటే ఇక్కడ కంపల్సరీకి గాంజా కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా జైల్లోని ఒక్కొక్క సైక్రియాటిస్ట్ ని మేము అందరూ ఏర్పాటు చేయడానికి మీ గవర్నమెంట్ కూడా ఈరోజు సిద్ధంగా ఉంది. ముందు ఇమీడియట్ గా ఒక 4-5 సైక్రియాటిస్ట్ని ఇమీడియట్ గా పెద్ద పెద్ద జైల్స్ లోని కొంచెం పంపించడం, ముఖ్యంగా సెంట్రల్ ప్రిజన్స్ లోని కూడా సైక్రియాటిస్ట్ ని ఏర్పాటు చేయటం. సైక్రియాటిస్ట్ వచ్చిన తర్వాత ఎక్కడైతే డిఅడిక్షన్ సెంటర్స్ కూడా కంపల్సరీగా మనకి జైల్లోనే లోపల సెంట్రల్ ప్రిజన్ లోనే డిఅడిక్షన్ సెంటర్ కూడా పెట్టడానికి ఫెసిలిటీ కల్పించాల్సిందిగా మేమందరం కూడా గవర్నమెంట్ కి మేమందరం కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా మేమందరం చెప్పి అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. పోలీసు సిబ్బందితో ఈక్వల్ గా ఆరోగ్య భద్రత గానే మాకు కల్పించాలి అన్నారు. సో నా దృష్టికి ఈరోజు జైలు సిబ్బంది తాలూకా ఆరోగ్య భద్రత విషయంలో ఈరోజు మా దృష్టి కూడా వచ్చింది. మేము కూడా మా సెక్రటరీ గారితో కూడా మాట్లాడాము, గవర్నమెంట్తో కూడా మాట్లాడి వాళ్ళకి కూడా ఆరోగ్య భద్రత కల్పించేటట్టుగా మేము కూడా సమాయత్తం అవుతాం, అట్ ద సేమ్ టైం వాళ్ళందరికీ కూడా సహకరిస్తాం. ఎందుకంటే బయట అవుట్ సోర్సింగ్ పనిచేసే వాళ్ళకే ఆరోగ్య భద్రత అని ఉంటూ ఇన్ని ల్యాక్స్ అని చెప్పి ఉంటుంది.
బట్ విషయం ఏంటంటే ఇంత సర్వీస్ చేస్తూ ఉన్న వీళ్ళకి ఆరోగ్య భద్రత లేకపోవడం నిజంగా ఈ రోజు మా దృష్టికి వచ్చింది. డెఫినెట్ గా మేము దాని మీద సీరియస్ గా తీసుకుని వాళ్ళకి ఆరోగ్య భద్రత కల్పించే దిశలో మేము ముందుకెళ్తామండి. అదేవిధంగా వాళ్ళు ఈఎల్స్ గురించి అన్ని కష్టాల గురించి చెప్పారు. కంపల్సరీగా ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఈ గవర్నమెంట్ అన్ని పోలీస్ శాఖ విషయంలో జైలు సిబ్బంది కానీ ఫైర్ సిబ్బంది కానీ వీళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళతో పనిచేయాలించాలనే దృక్పథంతోనే గవర్నమెంట్ కూడా ఉంది. ఇందులో విషయం ఏంటంటే నిజంగా ఒక చిన్న నేను లోపలికి వెళ్ళేసరికి వన్ ఆఫ్ ద మూమెంట్లో కొంచెం ఎమోషనల్ కూడా అయ్యా. ఎక్కడ వెళ్ళి అయ్యానంటే స్వప్న బ్లాక్, స్నేహ బ్లాక్, అది కూడా ఒకసారిగా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. స్నేహ బ్లాక్ దగ్గరికి వెళ్ళేసరికి లోపలికి వెళ్ళి చూసాము ఆ ఫెసిలిటీస్ అన్ని అక్కడ ఉన్న అన్ని చూసాం. కాకపోతే 53 రోజులు మా నాయకుడు ఏ నేరము చేయకుండా 53 రోజులు ఆ స్నేహ బ్లాక్లో ఉండడం అనేది నిజంగా ఆ సిట్యువేషన్ చూసేసరికి నిజంగా మేమందరం కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ అదే అంటారు కదా రోజులు అన్నీ ఒకలా ఉండవు. ఈరోజు అదే బ్లాక్ మేము కూడా విజిటర్స్ కింద వెళ్ళాం. అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. వాసు గారిని కూడా తీసుకెళ్ళి ఏ బ్లాక్లో పెట్టారు వాళ్ళు? స్నేహ బ్లాక్ రూమ్ నెంబర్ 11లో పెట్టారు. ఆయన చూసుకున్నారనమాట ఏ ఈ బ్లాక్లో నేను ఉన్నాను, నన్ను పెట్టారు ఈ బ్లాక్లో కూడా నన్ను. అంటే ఓవరాల్గా ఏమైందంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అదే. సో ఈరోజు అదే జైలు దగ్గరికి విజిటర్గా మేము అక్కడికి వెళ్ళి చూసి వాళ్ళ పరిస్థితులు చూసుకుని వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఒకటేంటంటే ఒకటే చెప్తాను, రాజకీయాల తర్వాత ఉండేనా మాట్లాడుకోవచ్చు కానీ ఏ రోజు కూడా తప్పు చేయని వాడు అన్నది వాడు ఎవరు కూడా అందులోకి వెళ్ళే పరిస్థితి రాకూడదు. అదే మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఈరోజు జైలు సిబ్బందికి సంబంధించి ప్రతి ఒక్క ఫెసిలిటీస్ కల్పించడంలో కానీ అదేవిధంగా వాళ్ళకి జైల్లో సౌకర్యాలు కల్పించడంలో కానీ అన్ని కూడా ముందుంటాం. ఇంకో విషయం చెప్పాలండి, లాస్ట్ టైం వైజాగ్ నేను సెంట్రల్ ప్రిజన్ విజిట్ చేసినప్పుడు ఇంచుమించుగా 11 నెలల వరకు ఫుడ్ బిల్స్ కూడా ఆ రోజుకి ఇవ్వలే. 11 నెలల ముందు నుంచి ఫుడ్ బిల్స్ కూడా ఇవ్వలే. రీసెంట్గా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఖైదీలకి సంబంధించిన ఫుడ్ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేసి ఈరోజు మొత్తం అంతా కూడా స్ట్రీమ్లైన్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అన్ని కూడా సర్దుబాటు చేసుకున్నాం, అన్నీ కూడా క్లియర్ కట్గా జరుగుతున్నాయి.